కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీదేనన్నారు. మేయర్ సునీల్ రావు ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన సునీల్ రావు బీజేపీ నాయకులు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించలేకపోతున్నారన్నారు. బీజేపీ నాయకులు అధికారంలోకి వచ్చినట్లుగా పగటి కలలు కంటున్నారన్నారు జీవన్ రెడ్డి. మృత్యుంజయులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. సాగు తాగునీరు అందిస్తూ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీదేనని పునర్ఘటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేసవి కాలంలో సైతం చెరువులు కుంటలను నింపి సాగునీటి చర్యలు తీసుకున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రైతు బాట పొలం బాట కార్యక్రమాలతో విమర్శలు చేయడం సిగ్గుచేటన్న సునీల్ రావు తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతోందన్న సునీల్ రావు వ్యక్తిగత ప్రతిష్టల కోసమే యాత్రలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు ఆధిపత్య పోరుతో కార్యకర్తలు సతమతమవుతున్నారని అన్నారు. తామేమీ తక్కువ తినలేదని తాము విమర్శించడం మొదలు పెడితే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేరన్నారు. కానీ తమ పార్టీ అధిష్టానం మేరకు సూచనలతో సమన్వయం పాటిస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇచ్చిన ఎన్డీఆర్కే వెన్నుపోటు పొడిచిన ఘనత జీవన్ రెడ్డిదైతే దేశంలోని అన్ని పార్టీలలో చేరిన ఘనత మృత్యుంజయందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి 5 సంవత్సరాల కాలం పాటు 2వసారి అధికారం ఇచ్చినప్పటికీ ఆ తీర్పును గౌరవించలేక మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిసారి అవాకులు చవాకులు పిలడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పగటి కళలు కూడా మరి వారు కనడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడే ఎన్నికలు జరిగినట్టు, ఇప్పుడే అధికారంలోకి వచ్చినట్టు పగటి కళలు కూడా కనడం జరుగుతూ ఉన్నది. నేను ఈరోజు వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, జీవన్ రెడ్డి కానీ, మృత్యుంజయం కానీ, దేనికోసం ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నారో వాళ్ళు చెప్పాలి. జిల్లా అంతా సస్యశ్యామలం చేసినందుక, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఈరోజు జిల్లా అంతా కూడా సాగునీరు త్రాగునీరు ఇస్తూ మరి జిల్లాను సస్యశ్యామలం చేసినందుక